మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. వన్ డే ప్రపంచ కప్ తుది పోరు కోసం అంటే 2023లో జరుగుతున్న అతిపెద్ద ఘట్టం ఇది. స్పోర్ట్స్ పరంగా చూస్తే సర్వం సిద్ధం అయిపోయింది. నవంబర్19 అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టైటిల్ పోరులో భారత్ ఆస్ట్రేలియా తలపడ పడబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అండ్ సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ చూస్తుండగా మోదీ స్టేడియంలోని ఫైనల్ జరగబోతుంది అని మరొక కీలకమైన విషయం. కాగా ఇప్పటి వరకు మనకి వన్ డే వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్స్లో భారత్ ఆస్ట్రేలియా జట్టు ఒకే ఒక్కసారి ఐ థింక్ 2003లో తలపడ్డట్టు మనకు తెలుసు. అండ్ జోహన్నెస్బర్గ్ వేదికగా ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా జట్టు పోటీ పడ్డాయి ఆ టైంలో. అండ్ ఈసారి మళ్ళీ తలపడబోతున్నాయి, కానీ ఇండియానే అందరికీ హాట్ ఫేవరెట్గా ఉన్న విషయం కూడా వి ఆల్ నో. సో దీని గురించి అంటే ఇండియా స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, వాట్ దిస్ మీన్స్ ఫర్ ఇండియా అనే అంశంపై మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ ఎ వెరీ 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 ఎమినెంట్ ప్యానల్ స్టూడియోలో ఉన్నారు. ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ అందరికీ సుపరిచితులు వెంకటేష్ గారు, నమస్కారం సార్. వీ ఆల్సో హ్యావ్ సుధీర్ మహావాది గారు, సాక్షాత్ ఆయన లైవ్గా చాలా ఈవెంట్స్ క్రికెట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కవర్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా. అండ్ పెద్ద సర్ప్రైజ్ ఐడ్రీన్ ప్రేక్షకులకు ఏంటంటే వీ హ్యావ్ భారత క్రికెటర్ ఫార్మర్ క్రికెటర్ అండ్ ఫార్మర్ సెలెక్టర్ అందరికీ సుపరిచిత ఫేవరెట్ నోయల్ డేవిడ్ ఇస్ జాయినింగ్ అస్ జూమ్ లో. నోయల్ డేవిడ్ గారు నమస్కారం అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. గుడ్ ఈవినింగ్ సార్. సో ఐడ్ లైక్ టు హియర్ యువర్ కామెంట్ ఆన్ ద పర్ఫార్మెన్స్ సో ఫార్. సో ఫార్ ఇట్ వాస్ ఇట్స్ బ్రిలియంట్, యు నో ఇండియా హస్ ఆల్ ద వే యు నో గాన్ త్రూ ఇంటూ ద ఫైనల్స్. ఇట్స్ బీన్ ఎ టీమ్ కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎవ్రీ ఇండివిజువల్ has contributed from the batting, from Rohit, who has led the team absolutely brilliantly. He's in the front line, batting, attacking the bowlers. He has led the team as a brilliant captain. And India is now looking to reach the World Cup. We have faced Australia in 2003, you know, right. South Africa, where Sourav Ganguly bringing back the World Cup after the 2011. It's a great chance and opportunity. Right. So, everybody is looking forward to this. Cricket ki unde pradhanyata perugutondi tappa ekkada tagadaledu Venkatesh garu. Ee poru ye vidhanga undabothundani meer bhavistunnaru? Inta varaku Bharat performance ye vidhanga undandi? Inta varaku aithe adbhutanga undandi. Elanti sandeham ledhu. 10 matches laithe 10ki 10 gechu. Perfect annantara, perfect annu. దాంట్లో ఎలాంటి పర్సెప్టబుల్ వీక్నెస్ కూడా లేదు, బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ. పలాన ప్లేయర్ ఫామ్ లో లేడా అలాంటి ఇబ్బంది ఏమి లేదు. ఫీల్డింగ్ బాగుంది, పరిచయం ఈ మధ్య కాలంలో ఫీల్డింగ్ క్యాచింగ్ కొద్దిగా మన వీక్ పాయింట్స్ ఉండేవి, సో అవి కూడా చాలా కవర్ చేశారు. ఒక నాన్ రెగ్యులర్ కీపర్ ని పెట్టుకున్నాం మనం, కేఎల్ రాహుల్. హీస్ పర్ఫార్మింగ్ హీస్ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్, మన ఎక్స్పెక్టేషన్స్ మించిగా అతను పర్ఫార్మ్ చేస్తాడు కీపర్. సో ఏ విధంగా చూసుకున్నా దిస్ ఈస్ ద టీమ్ టు బీట్. అంటే ఆస్ట్రేలియా మనని ఓడించడానికి చాలా కష్టపడాలి, ఓడిస్తే మాత్రం వాళ్ళు అతి కష్టం మీద ఓడించాలి, అంత ఈజీ కాబోదు ఇండియన్ టీం ఓడించు. అసలు ఇక్కడికి చేరుకోవడం చాలా పెద్ద విజయంగా భావించవచ్చు కదా సుధీర్ గారు. ఇండియా ఇండియన్ ఇండియా ద వే దే హావ్ ప్లేడ్ సప్లాన్ లో ఎటువంటి డౌట్ లేదు. ఓన్లీ అంటే ఇండియా కష్టపడేటువంటి ఫేజ్ కూడా అగేనెస్ట్ ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ లో 2-3 అప్పుడే ఆ ఫేజ్ లోనే ఇండియా కొంచెం స్ట్రగుల్ అయినట్టుగా కనబడింది. బట్ అదర్వైజ్ రైస్ టు ద టోర్నమెంట్ అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబడతారు. ఇంతకు ముందు డేవిడ్ వెంకటేష్ చెప్పినట్టుగా ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఇండియా వీక్ గా కనబడలేదు అసలు. దట్టు స్వప్న అంటే 11 ప్లేయర్స్ లో 11 మెంబర్స్ ఫామ్ లో ఉండడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. అందరు కూడా ఎవ్రీబడి హాస్ కంట్రిబ్యూటెడ్, అవకాశం వచ్చినప్పుడు అందరు కూడా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ మధ్యలో షమీ రావడం అనేది ఏమైపోయిందంటే సోనే పే సుహాగా లాగా అయిపోయింది. లుక్స్ ఫార్వర్డ్ టు దిస్ నవంబర్ 19. ఇన్ఫాక్ట్ నోయల్ డేవిడ్ గారు, ఎవ్రీబడి ఇస్ ఇన్ఫాక్ట్ సెట్టింగ్ అసైడ్ దిస్ డే యాస్ అ ఫ్రీ డే బికాజ్ ఎవ్రీబడి వాంట్స్ టు బి గ్లూడ్ టు దేర్ టెలివిజన్ సెట్స్ టు వాచ్ దిస్ మ్యాచ్. సో డూ యూ థింక్ అంటే ఆస్ట్రేలియా తో ఈ ఫైనల్ లో తలపడడం, డూ యూ థింక్ దట్స్ వాట్ యాక్చువల్లీ ఇండియా వాంటెడ్ కంపేర్ టు ది అదర్ టీమ్స్? వరల్డ్ కప్ విత్ ఆస్ట్రేలియా, బీటింగ్ ఆస్ట్రేలియా ఇన్ చెన్నై, అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ బీటింగ్ ఆస్ట్రేలియా అండ్ విన్నింగ్ ద వరల్డ్ కప్. వి ఆర్ వి డిడ్ ఎక్స్పెక్టెడ్ బికాజ్ ఆస్ట్రేలియన్స్ హస్ పిక్డ్ ఎట్ ద రైట్ టైం, యు నో, లూసింగ్ ద ఫస్ట్ two games, they all got together, they backed themselves and they started to win. Right. And we had a lot of people that they expected. But yesterday's game, after yesterday's game, there was ups and downs, but Australia took it away and we were expecting Australia to come into the finals. Because they are a good side, they are unpredictable, you know, they peak at the right time. That's the only danger thing which the Australians have. You know, they have Steve Smith, they have David Warner, who all peaked up.
and we are expecting, you know, a very dangerous Steve Smith. You know, if he picks, then it will be a little bit of dangerous. But the way the Indians are bowling, right, the way Shami is coming a long way. So it is not going to be easy for both sides, but we'll have a keen tussle on the cards. రైట్, ఇప్పుడు నోయల్ నాయుడు గారు ఈ మధ్య కాలంలో వస్తున్న చాలా కంపారిజన్స్, ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఇస్ సేయింగ్ కోహ్లీ ఇస్ ఈక్వల్ టు సచిన్ అని రకరకాల కంపారిజన్స్. వుడ్ యు యాక్చువల్లీ డు దట్ యాస్ అ క్రికెటర్ యువర్ సెల్ఫ్? నో, ఐ విల్ నాట్ కంపేర్ ఎనీవన్ టు సచిన్ ఆర్ ఎనీ టు విరాట్ ఇఫ్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్, బికాజ్ ఎవ్రీవన్ ఆర్ డిఫరెంట్. నౌ ఇఫ్ యు సీ ద ఎర్రర్స్ వే సచిన్ హస్ ప్లేడ్, హిస్ ప్లేడ్ ఎ డిఫరెంట్ ఎర్రర్. హి హాడ్ ఎ డిఫరెంట్ బౌలర్స్ బౌలింగ్ అట్ హిమ్. హి, ఐ నో హి, ఎవ్రీవన్ సేస్, యు నో, ఇఫ్ సచిన్ హాడ్ టు న్యూ బాల్స్ ప్లేయింగ్, హి వుడ్ హవ్ స్కోర్డ్ డబుల్ ద రన్స్ వుడ్ హి హావ్. ఎగ్జాక్ట్లీ. Correct. This generation, Virat is something, he can be the king of Kohli for this generation, but there'll be only one God, and that God will be only Sachin Tendulkar. Oh my God, that's a big, huge, so, meer cheppandi sir, Venkatesh garu, ee sari ante andaru kalisi baaga aadadam anade chaala goppa visheshanga Sudhir garu cheppinattu, ye vishayam kalisi vastundantaru ante vaala paathralu opening evaru pettali emiti, ee composition correct ga undantara, what is it that exactly meer cheptunna role clarity undi, evaru role edanedi vaala clear ga telusu. టీమ్ లో కొంచెం పర్ఫార్మెన్స్ అటు ఇటు గా అనిపించిన ఫస్ట్ మ్యాచ్ లో శ్రేయస్ యాదవ్ ఫెయిల్ అయ్యాడు, తర్వాత ఒక రెండు మ్యాచ్ లో ఇండిఫరెంట్ గా ఆడాడు. సో మన ఇండియాలో ఏమవుతుంది, సోషల్ మీడియాలో ఇతను తీసేయండి, పక్కన పెట్టండి, వేరే వాళ్ళని పెట్టండి అలా వస్తుంటాయి. కానీ టీమ్ పర్సిస్టెడ్ విత్ హిమ్. నో, అతను లాస్ట్ టూ మ్యాచ్ లో 100 కొట్టాడు, చాలా ఇంపార్టెంట్ 100 కొట్టాడు. సో ప్రతి ప్లేయర్ కి ఒక రోల్ ఇచ్చారు, ఆ రోల్ వాళ్ళు పర్ఫెక్ట్ గా అండ్ నిర్వహిస్తున్నారు. అండ్ దిస్ లుక్స్ ఏ హ్యాపీ టీమ్. టీమ్ స్పిరిట్ చాలా బాగుంది. ప్రతి మ్యాచ్ లో బాగా ఫీల్డింగ్ చేసిన వాళ్ళకి మెడల్ ఇస్తున్నారు, దాన్ని వాళ్ళు షేర్ చేసుకోవడం, టీమ్ బాండింగ్. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా కూడా కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈస్ ఎ వెరీ వెరీ నైస్ మ్యాన్, నైస్ టు ఎ ఫాల్ట్. అలాంటి వ్యక్తిని కోచ్ గా పెడితే టీంలో ఎలాంటి ఇబ్బందులు కానీ ప్రపంచాలు కానీ ఏమీ లేకుండా చాలా చాలా మామూలుగా మనం ఏమనుకుంటాం, రోహిత్ శర్మకి విరాట్ కోహ్లీకి పడట్లేదు, రెండు క్యాంప్స్ ఉన్నాయి అన్ని మాట్లాడుకుంటాం, కానీ ఆ టీం ఎంత హార్మోనియస్ గా ఎంత బాగుందంటే టీమ్ అట్మాస్ఫియర్ సూపర్. రైట్, బట్ ఆల్సో ఆస్ట్రేలియా బౌలింగ్ ని ఫేస్ చేయడం అంత ఈజీ కాదని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ గా మీకు తెలుసు. సో ఏ విధంగా మనం అంటే ఈ స్ట్రాటజీని ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సుధీర్ గారు, కమింగ్ టు ద ఫైనల్ మ్యాచ్ అగైన్? సీ, ఒకటి ఇఫ్ యూ గో బై సెంటిమెంట్ పోయినట్లయితే 83లో ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇండియా ఫస్ట్ మ్యాచ్ వెస్టిండీస్ తోటి ఆడింది, వెస్టిండీస్ ఓడించింది, ఆ తర్వాత 83లో మళ్ళీ వెస్టిండీస్ ఓడించారు. సో 2023లో ఆఫ్టర్ 40 ఇయర్స్ ఫస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడించారు, మరి అది ఆ సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ కావాలంటే సేమ్ పర్ఫార్మెన్స్ రిపీట్ చేయాలి, బికాస్ యూనో ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇబ్బందులు కలగలేదు మనం చూస్తున్నాం. బట్ ఆస్ట్రేలియా అబ్సల్యూట్లీ ఇట్స్ ఫెంటాస్టిక్ టీమ్ అండ్ దట్టు ఆస్ట్రేలియన్స్ కూడా ఒక్కసారి మొమెంటం అందుకున్న తర్వాత దే బికమ్ వెరీ డేంజరస్. వాళ్ళు ఫస్ట్ టూ మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత ద వే దే హావ్ కమ్ బ్యాక్ వాళ్ళ స్టోరీ చెప్తున్నది, కాన్ఫిడెన్స్ కసీ తోటి ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ ఒకసారి మొమెంటం అందుకున్నప్పుడు వాళ్ళని కూడా బిల్డ్ చేయడం కష్టంగా ఉంటుంది. సో సో వేట్ అండ్ సీ, దట్స్ ఇట్, వేర్ గోయింగ్ టు సీ ఎ ఫెంటాస్టిక్ వెరీ వెరీ బిగ్ డే. సో నోయల్ డౌట్ గారు, మీ దృష్టిలో అంటే ఇప్పుడు రాబోయే ఫైనల్ మ్యాచ్ కి ఫస్ట్ బ్యాటింగ్ అయితే వర్కౌట్ అవుతుందా? డు యు హావ్ ఎనీ థాట్స్ ఆన్ దిస్? హావ్ యు సీన్ సమ్ కైండ్ ఆఫ్ అ ట్రెడిషన్ ఇన్ దిస్ రిగార్డ్? I don't think, because what I see in the matches during the league phases in Ahmedabad, there was nothing dangerous happening on the wicket. I think whether you bat first or whether you bat second, it all depends on how we capitalize, how we apply ourselves. That's more important. Yes, there will be pressure. The pressure of the crowd will be on both sides. Though it will favor us, but the pressure to win and beat Australia will be there. But what I only can advise as a player is that keep your heads down, keep it cool, keep it calm, relax and go out there with a positive attitude. Don't think about the cup at present, think about beating Australia and then clinch the cup. Yeah, there's a huge, ante andaru radar lo kochestaru automatic ga sports anagane. I mean, as much as we understand that one team wins and another team has to lose, we always want and we cheer for our team because we are so desperate that our team should win. So, Noel David Garu, can you tell me one thing that you've noticed in this entire series that we've done so well? What is the one thing that worked out brilliantly? Because ipude Venkatesh Garu was sharing that everybody's role is so clear that there's no clash of interest. The most important thing is the coach himself. The coach has really put in a lot of hard work. Right. He has selected numerous cricketers, given them opportunity to pick the right team for the World Cup. If you go to see, he had 50 players in mind. He had then came down to 30, then came down to his original 15.
and that's how he worked his combinations. He has given, as Venkat Garu said, he has given roles to each individual, right, to play their roles at the crucial time. Yes, everyone wrote off shares higher, but shares, there you go, he has two back-to-back hundreds, and he's proving himself at the right time. Everyone thought Shabbi will not be given an opportunity, but thank God, but unfortunately for Hardik Pandya, at the right time, you know, Shami got the break, he has proved himself. So everyone's playing their crucial roles and they are giving that performance. You know, that's most important. The team bonding, excellent fielding, you know, the bowling, the catching, everything is happening at the same time with the Indian team. And hats off to the support staff, to the team captain, and not to forget the brilliant himself, Virat Kohli. Right. Yeah, so before we ask you to, thank you for your participation, Noel David Garu, but before we let go of you, I have another question to ask. So, in the cricket perugutondi mana vatavaranamlo, and there is so much more appetite to have more and more cricket. So, what do you think and what do you have to say to budding cricketers? Yeah, there's a lot of cricket happening. There's a lot of, now the domestic season has started. Right. So, you'll see a lot of youngsters coming out from different states performing. You know, and the only thing I can tell, that play your game, play it at the right spirit, be positive in your approach, do not take anything negative, you know, concentrate on your game. Whenever you wear on that white dress, respect that white dress, because that will give you a future in life. Thank you so much, Noel David Garu, for joining us. Your presence meant a lot. Although brief, you gave us a very clear analysis of what is happening. Thank you so much for joining us. So, Venkatesh Garu, as we continue, Purunna strategy low. Thank you, sir. So, Purunna strategy low. Ipudu opening mana anukunnattuga. Ipudunna ee paatradharulu, paatralu vaalni sariga poshinchukunte manaki first batting aithe anukolistunnantara. అది చెప్పడం కష్టం అండి, ఎందుకంటే కండిషన్స్ ఎలా ఉన్నాయి. డ్యూ ఫ్యాక్టర్ ఇది, వింటర్ లో ఖచ్చితంగా మంచు ప్రభావం ఉంటుంది. సో మంచు ఉంటుందా లేదా, మంచు ఉంటే సెకండ్ బౌలింగ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది, బ్యాటింగ్ ఈజీ అయిపోతుంది. సో ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. పిచ్ అలాంటి పిచ్ ఎందుకంటే మీకు అహ్మదాబాద్ స్టేడియంలో సచ్ హ్యూజ్ స్టేడియం, పిచ్లు కూడా 10-12 పిచ్లు ఉంటాయి. దాంట్లో కొన్ని ఏమో రెడ్ సాయిల్ పిచ్లు ఉంటాయి, కొన్ని బ్లాక్ సాయిల్ పిచ్లు ఉంటాయి. అంత తేడా వచ్చేస్తుంది, చాలా తేడా వస్తుంది. ఎందుకంటే రెడ్ సాయిల్ మీద బాల్ బౌన్స్ అవుతుంది, బ్లాక్ సాయిల్ మీద స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉంటుంది, స్లోగా ఉంటుంది. రెండు మిక్స్ అయిన సాయిల్ కూడా ఉంటాయి. సో అక్కడ మీకు కావాలంటే చాలా పెద్ద చాలా డిఫరెన్స్ ఉంది. సో అక్కడ ఎలాంటి పిచ్ యూజ్ చేస్తారు, పిచ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టి మనం ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అని చెప్పే కష్టంగా ఉంటుంది. బట్ జనరల్లీ ఏంటంటే, జనరల్గా ఇలాంటి మెగా ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మన మీద ప్రెషర్ ఉండదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్, మనం ఎలా అయితే పెద్ద స్కోర్ 300-350 అనుకోండి, దాన్ని కాపాడుకోవడం ఈజీ అవుతుంది. అలా కాకుండా మీరు చిన్న స్కోర్నైనా డిఫెండ్ చేయడం కష్టం అవుతుంది. అండ్ వీ హ్యాడ్ దట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ 2003లో మనం ఇదే ఆస్ట్రేలియాతో ఫైనల్ ఓడిపోయినప్పుడు. మొదట బ్యాటింగ్ వాళ్ళకి చేసి వాళ్ళు 350 చేస్తే దాన్ని చేంజ్ చేయలేక ఓడిపోయారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఐ థింక్ ఇస్ సేఫర్ ఆప్షన్. రైట్, సుధీర్ గారు మీరేం చెప్తారు సార్ ఫైనలీ, ఐ మీన్ యాజ్ వి మూవ్ టువర్డ్స్ ద మ్యాచ్, ఇప్పుడు ఈ సమయంలో ఐ జస్ట్ వండరింగ్ మన భారత జట్టు మనోగతం ఏ విధంగా ఉంటుందని చెప్పి అట్ దిస్ టైం, బికాస్ it is not any, ante we have reached a very crucial point and this is going to be a very big event this year. See, ippatvarigaithe you know Venkatesh cheppinattuga etondi hiccups garavaledu actually, happy ga healthy ga unde atmosphere actually, ade happiness nu ade healthy atmosphere nu kone saginchali, because confidence kuda chaala high ga undi. And batting first chesa second chesa gaani ippati ee tournament lo India ఈ 10 మ్యాచెస్ లో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసి 5 మ్యాచెస్ గెలిచారు, సెకండ్ టైం బ్యాటింగ్ చేసి కూడా 5 మ్యాచెస్, ఈక్వల్ గా ఉంది అసలు యాక్చువల్గా. సో అది దట్ ఈస్ షోయింగ్, అది ఒక ఇండికేషన్ అంటే అది కాన్ఫిడెన్స్ హైగా ఉందని చెప్పి. కారణం ఏంటంటే వి డిస్కస్ ఎవ్రీబడి ఈస్ కంట్రిబ్యూటింగ్ యాక్చువల్లీ. సో బట్ అహ్మదాబాద్ లో ఇప్పటి వరకు 300+ స్కోర్ కూడా చూడలేదు. జరిగినటువంటి 4 మ్యాచెస్ లో 286 మాత్రమే హై స్కోర్, ఎందుకంటే లాంగ్ గ్రౌండ్ కావడం తోటి అంత సిక్సెస్ సాధించడం అంత ఈజీ కాదు. తర్వాత యూనో నేను అనుకుంటాను కోహ్లీ లాంటి ప్లేయర్స్ కు పర్ఫెక్ట్ సూటబుల్ గా ఉండే, ఎందుకంటే 2 సింగిల్స్ తీసే ఛాన్స్ ఉంటుంది కనుక ఐ థింక్ ఆ స్ట్రాటజీ నేను అనుకున్నాను ఇటువంటి గ్రౌండ్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఒకవేళ టాస్ గెలవకపోతే భారత్ స్ట్రాటజీ ఎలా ఉండాలి సుధీర్ గారు అండ్ దెన్ వెంకటేష్ గారు? ఆస్ట్రేలియాను 250-260 లో కట్టడి చేయాలి అసలు యాక్చువల్ గా, బికాస్ మనం చూసాం నిన్న కలకత్తాలో కూడా 212 అనే స్కోర్ కూడా కొంచెం చాలా టఫ్ గా కనబడింది. సో ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ టీమ్, ఎందుకంటే ఆస్ట్రేలియాకు మంచి బౌలింగ్ లైన్అప్ ఉంది, హేజల్వుడ్ అండ్ స్టార్క్ ను ముఖ్యంగా ఫ్లడ్ లైట్స్ లో ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, బికాస్ దట్ వి సా ఇన్ చెన్నై ఆల్సో. ఒకసారి ఆ ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది కనుక
ఆస్ట్రేలియా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే ఇండియా 250 లోపే రెస్ట్రిక్ట్ చేయాలి. షమి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ అనేది కూడా నిండిపోయింది. యాక్చువల్ గా బుమ్రాకు వండర్ఫుల్ సపోర్ట్ లభించింది. సిరాజ్ ఈస్ గెటింగ్ వికెట్స్. యాక్చువల్లీ స్పిన్నర్స్ హావ్ డన్ వెల్ ఆల్సో. జడేజా అండ్ కుల్దీప్ కూడా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ కనబడారు కీలకమైనటువంటి సమయంలో. సో ఐ థింక్ టీమ్ కాన్ఫిడెన్స్ ఈస్ ప్రెటీ వెరీ హై సార్. సో అందులో డౌట్ లేదు. రైట్, ఈ వరల్డ్ కప్ మ్యాచెస్ అన్నింటిలో వెంకటేష్ గారు మనకి బాగా చాలా అనుకూలించిన విషయం ఏంటి మన టీం పర్ఫార్మెన్స్ పరంగా? రోల్స్ ఒకటి చెప్పారు, బట్ బౌలింగ్ ఆ బ్యాటింగ్ ఆ లేక ఆట తీరులో ఏ అంశాలని బాగా మనం దృష్టిలో పెట్టుకోవాలి? బౌలింగ్ బౌలింగ్ క్రికెట్ లో ఒక సేయింగ్ ఉంది, అదేంటంటే బ్యాట్స్మెన్ విన్ యూ మ్యాచెస్, బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్స్. మీ టోర్నమెంట్ గెలవాలంటే బౌలింగ్ బాగుంటుంది. సో గతంలో మనం ఎందుకు ఐసీసీ ట్రోఫీస్ గెలవట్లేదు, 10 ఏళ్ళ నుంచి ఒక్క ట్రోఫీ గెలవలేదంటే గతంలో ఇప్పుడు మన బౌలింగ్ అంత స్ట్రాంగ్ లేదు. నౌ వీఆర్ ప్రాబ్లీ హ్యావింగ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్. సో బౌలర్స్ గెలిపించి పెట్టారు. మనం ఒక్క టీం కూడా పెద్ద స్కోర్ చేయనివ్వలేదు. సుధీర్ గారు చెప్పినట్టుగా మనం గతంలో మిగతా టీంలన్నింటినీ ఫస్ట్ వాళ్ళు కనుక బ్యాటింగ్ చేస్తే చిన్న స్కోర్ కట్టడి చేసాం. సో మనం ఈజీగా దాన్ని ఆ స్కోర్ని ఓవర్టేక్ చేయడానికి వీలేదు. సో బౌలర్స్ పర్ఫార్మెన్స్తో బ్యాట్స్మెన్ మనం ఎప్పుడు బాగా ఆడతారు, బ్యాట్స్మెన్ బాగా ఆడతారు. ఈ వరల్డ్ కప్లో ఎక్కువగా ఫ్లాట్ ట్రాక్స్ ఉన్నాయి, అందరూ బ్యాట్స్మెన్ బౌలర్ సెంచరీలు చూస్తున్నాం. కానీ మిగతా టీమ్స్కి మనకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వీ హ్యావ్ ఏ మచ్ స్ట్రాంగర్ అండ్ మచ్ షార్పర్ బౌలింగ్ అటాక్. సో దాంతోపాటు జస్ట్ యాడింగ్ టు వెంకటేష్, క్యాచింగ్ అనేది క్యాచెస్ విన్ యూ మ్యాచెస్, క్యాచెస్ లూజ్ యూ. నేను అది చూసాను కదా సౌత్ ఆఫ్రికా అసలు ఓడిపోవడానికి ఆ కీలకమైనటువంటి సమయంలో ఇంపార్టెంట్ క్యాచెస్ డ్రాప్ చేశారు. సో ఫీల్డింగ్ లో కూడా కొంచెం మరింత యూనో ఇండియన్ ఫీల్డింగ్ హాస్ బిన్ ఫ్యాంటాస్టిక్. మరింత ఎనర్జీ కూడా అవసరం ఫైనల్లీ. రైట్, అంటే నిజానికి సీరియస్ క్రికెట్ ఏమైపోయింది అని కొంత ఆందోళన పడుతున్న సమయంలో ఏమిటో ఈ సిరీస్ తోటి ఒక్కసారిగా జోష్, ఇదివరకు ఒక స్పిరిట్ ఆఫ్ ద కంట్రీ ఉండేది, అది తిరిగి వచ్చింది అనిపిస్తుంది. వెంకటేష్ గారు, వాట్ యు సే సార్? నిజం చెప్పాలంటే ఈసారి వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోలేదు. రైట్, అంటే ఇండియాలో వరల్డ్ కప్ అవుతుంది, దేర్ వాజ్ నో బజ్, ఏంటి ఇలా ఉందని అనుకున్నాము. వన్స్ ఇండియన్ టీమ్ స్టార్ట్స్ విన్నింగ్ మ్యాచెస్ 1-1 గెలిచేసరికి ఇప్పుడు ఎంత బాగుందంటే మన లాస్ట్ మన సెమీఫైనల్ హాట్ స్టార్ లో 5 కోట్ల మంది చూశారు. 5 కోట్లు ఇంకో 2 కోట్లు వస్తేనే అందరూ ముక్కున వేలేసుకున్నారు. సో 5 కోట్ల మంది చూశారు. సో పోను మన ఇండియన్ టీం బాగా పర్ఫామ్ చేసేసరికి వరల్డ్ కప్ ఫీవర్ అనేది మీరు అన్నట్టుగా సండే రోజున ఎవ్వరు వేరే పనులు పెట్టుకునే పరిస్థితి రోడ్లని కర్ఫ్యూలా ఉంటాయి. సో ఎవ్రీబడి విల్ బి వాచింగ్ దట్ ఫైనల్. రైట్, అండ్ ప్రధానమంత్రి సమక్షంలో కూడా ఆడడం అనేది డు యు థింక్ దిస్ మేక్స్ ఎ డిఫరెన్స్? స్టేడియం కూడా స్వప్న 130,000 అంటే ద బిగ్గెస్ట్ స్టేడియం ప్రపంచంలో అంత క్రౌడ్ ఉన్న. ఎలా ఉంటది అంటే క్రౌడ్ విల్ బి అవర్ 12th మ్యాన్. 11 ప్లేయర్స్ తో పాటు 130,000 మంది క్రౌడ్ మన టీమ్ సపోర్ట్ చేస్తుంది. సో యాక్చువల్లీ విల్ బి ప్లేయింగ్ విత్ 12 ప్లేయర్స్, 12 ప్లేయర్ బీయింగ్ ది క్రౌడ్. సో అది కూడా మనకు కొంత డెఫినెట్ గా పనిచేస్తుంది. రైట్, ఇంత క్రికెట్ ఉన్నా కూడా క్రికెట్ ఇస్ లైక్ రిలీజన్ ఇన్ ఇండియా అని ఇదివరకు అనేవారు, అది ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంది ఆ వైభవం. అండ్ ఇంకా కూడా మనకి అప్డేట్ ఉంది క్రికెటర్స్ తయారు చేయడానికి స్కోప్ అయితే ఉంది కదా సుధీర్ గారు? నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ యూనో ఇండియాలో యూనో క్రికెట్ అలా పాపులర్ గా ఉంది కనుకనే మిగతా కంట్రీస్ లో కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐపీఎల్ పాపులర్ అయిన తర్వాతనే మిగతా కంట్రీస్ కూడా ఆ లీగ్స్ స్టార్ట్ చేశారు అసలు యాక్చువల్గా. సో దానికి కారణం ఏంటంటే ద పాపులారిటీ, యూనో అలా పర్ఫార్మెన్స్ కూడా ఉంది అసలు యాక్చువల్గా, బికాస్ ఇండియన్ క్రికెటర్స్ కూడా అలా పర్ఫామ్ చేస్తున్నారు. మీకు అంటే ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఏంటంటే స్వప్న, ఎవ్రీ డికెట్ లో ఎవ్రీ ఫేజ్ లో అద్భుతమైనటువంటి క్రికెటర్స్ లభించడం. గవాస్కర్ తర్వాత కపిల్ దేవ్, కపిల్ దేవ్ తర్వాత అజరుద్దీన్, అజరుద్దీన్ తర్వాత టెండూల్కర్, ద్రావిడ్, లక్ష్మణ్, ఆ తర్వాత ధోని, గంగూలీ, ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ. సో ఎవ్రీ ఫేజ్ లో ఇండియన్ క్రికెట్ అంటే ఇప్పుడు 1983లో మనం వరల్డ్ కప్ గెలిచినప్పుడు సచిన్ టెండూల్కర్ 17 వయసు. సో వాళ్ళు ఆ వరల్డ్ కప్ ది టీవీలో అప్పుడప్పుడు ఆ యంగ్ మైండ్ మీద ఇంప్రెషన్ పడింది, దాని నుంచి వాళ్ళు క్రికెట్ కి అట్రాక్ట్ అయ్యారు. సో సచిన్, సౌరవ్ గంగూలీ జనరేషన్ అంతా ఆ వరల్డ్ కప్ విన్నింగ్ వాళ్ళ ఇన్స్పిరేషన్ తో వచ్చారు. అలాగే ఈసారి వరల్డ్ కప్ కనుక మనం గెలిస్తే మనకి బ్రహ్మాండమైన మనకున్న హ్యూమన్ రిసోర్సెస్ తో అద్భుతమైన టీమ్, దానికి పెద్ద ఇన్స్పిరేషన్. చాలా గొప్ప మాట చెప్పారు సార్. అండ్ ఫైన్.